ప్రజలందరూ ఆలోచించాలి. మీ ఆశీస్సుల వల్ల 1982 నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం మీకు సేవ అందించాం. అధికారంలో ఉన్నప్పుడు మీ కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు కర్నూల్ వరదలు వస్తే ప్రభుత్వం కన్నా ముందల స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మొన్న కోవిడ్ వస్తే మాస్కులు అందజేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎంపీ నాని అన్న ఇప్పుడే చెప్పినట్లు ఆనాడు ఉత్తరాఖండ్లో తెలుగోలు వరదల వల్ల ఇరుక్కుపోతే ప్రత్యేక విమానం సొంత డబ్బులతో వేసి అక్కడ ఒకటే ఒకటి అడిగేవారు, తెలుగోలు వస్తే ఫ్లైట్ ఎక్కండి నేను మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను. అంతేకాదు ఎయిర్పోర్ట్లో వదిలేస్తాం కాదు. ఆనాడు బాగా గుర్తు నాని అన్న బస్సులు కూడా వేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి వ్యక్తిని ఇంటికి పంపించే వరకు బాధ్యత తీసుకుంది తెలుగుదేశం పార్టీ. ఆనాడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అది ఆంధ్ర రాష్ట్రం ప్రజల పట్ల మా పార్టీకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి. ఈరోజు కూడా ములాఖాత్ అయిన తర్వాత మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అని అడిగితే, నీ పోరాటం ఆపద్దు కానీ శాంతియుతంగా పోరాడండి అని ఈరోజు కూడా ఆయన చెప్పారు. 28 రోజులు వ్యవస్థల్ని మేనేజ్ చేసి జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టినా ఎలాంటి అధైర్యపడకుండా ప్రజల తరపున పోరాటం చేయండి కానీ శాంతియుతంగా చేయండి అని చెప్పే గొప్ప మనసున్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. న్యాయం గెలుస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మా నాయకుడు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఏ నాడు తప్పు చేయలేదు. గతంలోనే నేను చెప్పా లోకేష్ గారు నేను ఒక్క పొరపాటు చేసిన ఒక్క తప్పు చేసిన నన్ను జైలుకి పంపించే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది మా తెలుగుదేశం పార్టీకి కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయ పోరాటం మేము చేస్తున్నాం. ఈరోజు ట్రయల్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ కూడా తీర్పు మండేకి పెట్టారు. 17A పైన కూడా మేము సుప్రీంకోర్టులో ఇప్పటికీ వాదనలు వినిపించాం. అది కూడా మండే మళ్ళీ హియరింగ్కి వస్తుంది. ఈ లోపల ఎట్లాగో మేము మా దీక్షలు కొనసాగిస్తాం. అంతేకాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మేము పిలిపించాం. రేపు సాయంత్రం 7 ఇంట్లో ఉన్న లైట్లని ఆఫ్ చేసి ఇంటి ముందరికి వచ్చి కొవ్వొత్తు కానివ్వండి, కాగడాలు కానివ్వండి, లేదంటే సెల్ ఫోన్లో ఉన్న ఫ్లాష్ ఆన్ చేసి చంద్రబాబు నాయుడు గారికి సంఖ్యభావం తెలపాలని కూడా మేము కార్యక్రమానికి పిలిపించాం.